హాయ్ క్రియేటర్స్, నేను మీ అస్మి టెక్. ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 365 డేస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, ఐ మీన్ ఛానల్ పరిస్థితి ఏమిటి అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి కదండి కొత్త క్రియేటర్స్కి. ఎందుకంటే స్టార్టింగ్లో నాకు కూడా అదే డౌట్ వచ్చిందనమాట. నేను చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. ఐ మీన్ 9 మంత్స్ అట్లా వచ్చిన తర్వాత నేను నా ఛానల్ 1 ఇయర్లో కంప్లీట్ అయిపోవాలి, ఇంకా ఎన్నో మంత్స్ లేదు, సో ప్రాబ్లం అని చెప్పేసి నేను చాలా చాలా కంగారు పడిపోయేదానండి. అట్లా కాకుండా మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఐ మీన్ మానిటైజేషన్ 365 డేస్లో అవ్వకపోతే ఏం జరుగుతుంది. ఏంటంటే జనరల్గా మనం 2019లో ఛానల్ స్టార్ట్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి 2023లో ఐ మీన్ లాస్ట్ 365 డేస్లో ఎప్పుడైతే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మాత్రమే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అంటే 2023లో స్టార్ట్ చేస్తే 24 కల్లా అయిపోవాలి అట్లా ఏం లేదండి. మీకు ఒకవేళ 2023లో స్టార్ట్ చేసి 2030కి అయినా కూడా 4000 అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయి, ఐ మీన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ 365 డేస్ కౌంట్ అవుతుంది అనమాట. అలా 365 లాస్ట్ 365 డేస్లో మనకి ఎప్పుడైతే 4000 అవర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మాత్రమే మన ఛానల్కి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇలాంటి డౌట్స్ నాకు ఛానల్ స్టార్టింగ్లో చాలా అంటే చాలా వచ్చాయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఏమీ ఇబ్బంది పడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.